హలో హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం మన ఛానల్ గురించి మీకు తెలియాలి నాకు ఒక ఎమోషన్ అనేది ఉంది లోపల చెప్పాలంటే మన ఛానల్కి అయితే కాపీరట్ స్ట్రైక్ అయితే పట్టది ఒక మన మన తెలుగు ఆయననే ఒక డీజే మిక్సింగ్ చేసి ఆయననే పెట్టాడు ఆ సాంగ్ ఏంటంటే నేను ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ ఫోర్న ఒక వీడియో చేశాను కన్నా అంటూ పిలిచినవి అనే సాంగ్ ఉంది కదా దాని మీద అది డీజే మిక్సింగ్ సాంగ్ ఆయన ఒక ఆయన అయితే చేశారు మన తెలుగు ఆయన ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆయన నా సాంగ్ ఎలా యూజ్ చేశారని నేను మిక్సింగ్ చేసిన సాంగ్ మీరు ఎలా చేశారని స్ట్రైక్ అయితే పెట్టాడు నిజం చెప్పాలంటే సాంగ్ కూడా ఆయనది కాదు అది అంటే మిక్సింగ్ అయితే చేశాడు అది ఒప్పుకుంటా నేను కానీ ఒరిజినల్ వర్జినల్ కంటెంట్ అనేది ఆయనది కాదది వేరే వాళ్ళది ఫన్నీ బాయ్ మీకు తెలిసే ఉండొచ్చు ఫన్నీ బాయ్ సాంగ్ అది ఫన్నీ బాయ్ సాంగ్కి ఆయన తీసుకొని మిక్సింగ్ చేశాడు ఆ మిక్సింగ్ చేసిన సాంగ్కి మన సబ్స్క్రైబర్ నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించారు ఒక్కరని చెప్పలేరు చాలామంది పంపించారు కాబట్టి చేశాను నేను మీరు తెలుసు కదా మీరు అడుగుతూనే ఉంటారు ఈ సాంగ్ మీద చేయండి ఈ సాంగ్ మీద చేయమని కాబట్టి చేశాను ఆ సాంగ్కి నాకు తెలియదు ఆయన స్ట్రైక్ పెడతారని ఆయన నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఒక వార్నింగ్ కూడా ఇవ్వలేదు డైరెక్ట్గా స్ట్రైక్ పెడతానని చెప్పేశాడు పెట్టేశాడు పెట్టడం కాదు పెట్టేశాడు ఆయనకు నేను ఆల్రెడీ రిక్వెస్ట్ కూడా పెట్టాను అన్నా ప్లీజ్ అన్నా ఒకసారి రిమూవ్ చేయండి దాని తర్వాత నేను ఆ తప్పు జరగకుండా చూసుకుంటానని ఆయన రెస్పాన్స్ అయితే కాలేడు ఒక్కసారి ఒకసారి నాకు ఛాన్స్ ఇవ్వమని చెప్తున్నా కూడా ఆయన రెస్పాన్స్ అయితే కాలేదు నిద్ర నిజంగా చెప్పాలంటే రాత్రి అసలు నిద్ర లేదు ఒక ఎమోషన్ అనేది అట్లనే ఉంది నిజంగా చెప్పాలంటే కంట్లో నుంచి నీళ్ళు కూడా వస్తున్నాయి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఎందుకంటే ఒక ఛానల్ క్రియేట్ చేసి ఒక ఒక సబ్స్క్రైబర్ రావాలంటే ఎన్ని కష్టాలు పడ్డాలో తెలుసు అది నాకు ఓకే ఇంత పెద్ద ఛానల్కి అంత సడన్గా స్ట్రైక్ పెట్టడం అంత సింపుల్గా స్ట్రైక్ పెట్టడం మీకు అది ఎలానో సాధ్యమైతే ఇప్పుడు చెప్పాలంటే ఒక ఎమోషన్ అనేది వస్తుంది చెప్పాలంటే అర్థం కావడం లేదు ప్లీజ్ అని ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే మన తెలుగు ఆయననే డీజే చేస్తాడు ఆయన చూస్తూ ఉంటే ప్లీజ్ నా నా ఒక చిన్న మనవిని మీరు ఆ రిమూవ్ ఆ స్టైక్ అనేది రిమూవ్ ఎన్కీకి తీసుకుంటారని కోరుకుంటున్నాను అందులో నా తప్పు అనేది వన్ పర్సెంట్ కూడా లేదు నేను చేశాను చేసింది మాత్రమే ఉంది మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి చేశాను లేకపోతే చెయ్యండి నేను మీరు ఆ స్ట్రైక్ రిమూవ్ చేస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ టైం ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను నేను ప్లీజ్ అన్న ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చూడండి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఓకేనా డెమో చూడండి దాని తర్వాత మాట్లాడదాం చేసాడమ్మా నీ ఎక్స్ ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఎలా ఎలా అనిపించింది అండి కామెంట్ చేయండి ఓకేనా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి మీ యొక్క ఫొటోస్ తోటి ఇది కూడా మన సబ్స్క్రైబర్ అడిగిన వీడియోనే చేశాను ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే మిమ్మల్ని అడుగుతాను ఎవరిని అడగలేను కాబట్టి ఓకేనా వీడియో ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు అయితే చూసి చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మనం ఈ వీడియో ఎలా చేసుకోవాలో చెప్తాను అలర్ట్ మోషన్ అయినా కైన్ మాస్టర్ అయినా చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే యాప్ అయితే ఓపెన్ చేసుకో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనమైతే యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం అది కూడా అలర్ట్ మోషన్ ఓకేనా ఈ వీడియోకి నేను మీరు ఒక సైడ్ చూశారు కదా ఫ్లవర్స్ అనేది ఫ్లవర్స్ ఫొటోస్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను చాలామంది అడుగుతుంటారు కాబట్టి చాలామంది డిస్క్రిప్షన్లో కూడా పెట్టమని చెప్పారు కాబట్టి పెడతామని చెప్తారు కాబట్టి డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి ఫొటోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి కావాలంటే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఓకేనా కానీ వీడియో మొత్తం చూడండి ఒక ఐడియా అనేది ఇస్తాను మీకు కూడా యూస్ అయితే అవుతుంది కాబట్టి చేసుకోడానికి చాలా సులువుగా అయితే ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు మీరు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఓకే దాని తర్వాత చేసుకోండి మీ యొక్క ఫొటోస్ ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది గర్ల్స్ ఫొటోస్ పెట్టి చేసుకున్న ప్రాబ్లం అయితే సారీ చాలా బాగా అయితే ఉంటుంది నేను అనుకుంటున్నాను మీ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను దాన్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది మీకు ఓకేనా ఇలాగైతే కనిపించిన తర్వాత ఒక బ్యాక్ వద్దాం టెక్స్ట్ ఇక్కడ సేకేపెట్ అని సేకేపెట్లో పుడితే ఇక్కడ మొబైల్ ఉంటుంది మొబైల్ సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి డిస్క్రిప్షన్లో పిఎన్జి కూడా ఇచ్చాను పిఎన్జి ఫొటోస్ కానీ అన్నీ ఇస్తాను దీన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ దానికి ఆటోమేటిక్గా యానిమేషన్ అయితే ఉంటుంది దీన్నే మీరు టూ టైమ్ డూప్లికేట్ చేసుకోండి అంతే బ్యాక్ సైడ్ నుంచి ఆ ఎఫెక్ట్ అనేది చాలా క్లీన్గా కనిపిస్తుంది ఈ పిఎన్జి అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కావాలంటే డిస్క్రిప్షన్ నుంచి డౌన్ అయితే చేసుకోవచ్చు మీరు ఓకేనా ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ యానిమేషన్ కూడా ఉంది టెక్స్ట్ యానిమేషన్ గురించి నేను మెల్లగా చెప్తాను మనం సొంతంగా కూడా చేసుకోవచ్చు దీనికి ఏం ఉండదు కీ యానిమేషన్ మాత్రమే ఉంటుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మనం ఫొటోస్ యాడ్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ మీకు మీకు ఎలాంటి ఫొటోస్ యాడ్ చేస్తారని చెప్తాను సొంత మీ ఫొటోస్ ట్రై చేయండి లేకపోతే మీకు ఎవరైనా ఇష్టం ఉంటే గర్ల్స్ ఫొటోస్ అయినా ట్రై చేయవచ్చు నో ప్రాబ్లం మీరు ఫీల్ అవ్వద్దు ఎవరు ఫీల్ అవ్వరు కూడా ఓకేనా ఇంకోటి మీరు డెమోలో చూస్తే మీకు తెలిసిందే నేను వేరే ఫొటోస్ కూడా యూజ్ చేసినా కాబట్టి మీకు నచ్చిన యాక్టర్ ఫొటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే బీట్ బాగుంది కాబట్టి ట్రై చేయవచ్చు ఓకే ఓకే ఇంకోటి ఫ్లవర్స్ ఫొటోస్ యూజ్ చేసినా పర్వాలేదు ఈ ఫ్లవర్స్ అనేది నేను డిస్క్రిప్షన్ ఆర్డర్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి చూసి యాడ్ చేసుకోండి సైజ్ అనేది ఒకటే సైజులో పెట్టుకోండి ఏ ఫొటోస్ పెట్టినా కూడా సైజ్ అనేది ఒకటే సైజులో పెట్టే ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది వీడియోకి ఓకేనా ఒకసారి ఫొటోస్ యాడ్ చేస్తా వీడియో కొంచెం కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను ఓకేనా ఇలాగైతే యాడ్ చేసుకున్నాం మనం యాడ్ చేసిన తర్వాత మెయిన్ ప్రాసెస్లోకి వస్తే ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ ఫోటోకి యానిమేషన్ పెట్టలేదు కదా సారీ టెక్స్ట్కి ఒకసారి బ్యాక్ వద్దాం సేకే బట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మొబైల్ అయితే ఉంది దాని తర్వాత టెక్స్ట్ యానిమేషన్ కూడా ఉంది దాన్ని కాపీ చేసుకున్న బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఫస్ట్ టెక్స్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు పేస్ట్ స్టైల్ చేసుకోండి ఆటోమేటిక్గా యానిమేషన్ వచ్చేస్తుంది ఇలా ప్రతి ఒక్క దానికి పేస్ట్ స్టైల్ చేసుకోండి దాన్ని మీరు ఎక్కువ గమనిస్తే మీరు ఆ టెక్స్ట్ పైన అనేది కలర్ కూడా ఉంది చాలా మంచి కలర్ ఉంది దాన్ని కూడా చెప్తాను దాని గురించి కూడా చెప్తాను ఓకేనా ఈ ప్రతి ఒక్క ఫోటో ప్రతి ఒక్క ఏదైతే టెక్స్ట్ ఉందో ప్రతి ఒక్క దాన్ని డూప్లికేట్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి డూప్లికేట్ చేసుకోండి ఎందుకు అనేది చెప్తాను మీరు డూప్లికేట్ అయితే చేసుకోండి ఫస్ట్ ఓకేనా చేశారు కదా చేసిన తర్వాత స్టార్టింగ్ టెక్స్ట్ దగ్గర వచ్చి కింద దగ్గర మీడియాలోకి వెళ్ళి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక కలర్ డాట్ పేంజ్ అయితే ఇస్తాను దాన్ని యాడ్ చేసుకోండి ఓకేనా ఈ డాట్ పేంజ్ అయితే ఉంది దీన్ని మీరేం చేస్తారంటే ఒక సైడ్ యాడ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఈ సైడ్ అయితే యాడ్ చేసుకోండి బ్లెండింగ్లోకి వెళ్ళి కంటెస్టెంట్లోకి వెళ్ళి ఓవర్ చేసి టెక్స్ట్ ఎంత అయితే ఉందో అంతవరకు మాత్రమే పెట్టుకోండి ఓకే ఇక్కడ చూడండి ఎఫెక్ట్ అనేది చాలా లుక్ అయితే ఇస్తుంది మనకు వీడియోకి ఓకేనా ఇప్పుడు బ్యాక్ వద్దాం సేక్యపేట ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనకు రెండు అయిపోయింది స్టార్టింగ్లో ఫోటో ఉంది దాని తర్వాత ఇంకో ఇది కూడా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఫోటో సెలెక్ట్ చేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే పైన ప్లస్ సెకండ్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసి కాపీ లెట్ చేసుకోండి కాపీ లేట్ చేసిన తర్వాత బీట్ మనకు ఓపెన్ చేసుకుంటే అంటే ఫోటో ఫోటోనికి మనకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది నేను దీని గురించి చెప్పాలి మీకు మళ్ళీ కనిపిస్తవుతారు సరిగా వస్తలేదని ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంటే ఈ ఫోటో సెలెక్ట్ చేసి పైన పేస్ట్ స్టైల్ అని ఉంది పేస్టర్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి పేస్ట్ చేయగానే ఆ ఫోటో అనేది ఇలాగైతే వస్తుంది దానికి యానిమేషన్ కూడా చాలా బాగా వస్తుంది సపోజ్గా మీరు నార్మల్ ఫోటో పెట్టారంటే ఎలా వస్తుంది కూడా చెప్తాను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ నార్మల్ ఫోటో ఇది ఉందంటే ఈ ఫోటో కూడా కట్ చేసుకోండి ఈ ఫోటోని మనం ఎఫెక్ట్ ఆప్షన్ ఒకళ్ళు పేస్ట్ చేద్దాం పేస్ట్ చేయగానే ఆ ఫోటోకి ఇలాగైతే వస్తుంది చూడండి చాలా గ్యాప్ అయితే కనిపిస్తుంది మీకు ఆ గ్యాప్ కనిపించకుండా ఉండాలంటే కొంచెం జూమ్ చేసుకోండి ఇలా అలా ఓకేనా మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను అలా కావాలంటే అలా ఇలా కావాలంటే ఇలా ఎందుకంటే ఇప్పుడు ఫ్లవర్ ఉంది కాబట్టి కొంచెం బ్లాక్ కలర్ ఉంది కాబట్టి అందులో కనిపిస్తలేదు మీ ఫొటోస్ యాడ్ చేస్తే మీకు కనిపిస్తుంది అలా ఓకేనా ఇక్కడ ఫస్ట్ ఫోటో యాడ్ చేసాం మళ్ళీ టూ ఫొటోస్ వదిలేసి టూ ఫొటోస్కి పేస్ చేయండి ఓకే మళ్ళీ టూ ఫొటోస్ వదిలేసి మళ్ళీ టూ ఫొటోస్కి పేస్ చేయండి మళ్ళీ టూ ఫొటోస్ అయితే లాస్ట్లో ఉంటుంది మళ్ళీ బ్యాక్ వద్దాం సేక్ పెట్టే ఓపెన్ చేసుకుందాం ఇక్కడ మనకు ఇంకో ఫోటో కూడా ఉంటుంది ఇక్కడ చూడండి దీని కూడా పైన కాపీ లేర్ అని ఉంది కాపీ లేట్ చేసి బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకటే చేయండి ఇప్పుడు మీరు మధ్యలో మధ్యలో చిన్న సైజ్ ఫోటోస్ ఏదైతే కట్ చేశారో అందరూ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ సైల్ పక్కన ఆరో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ మాత్రం ఆప్ చేసి పేస్ట్ చేయండి అయితే దానికి ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జూమ్ కావడం కానీ ఏదో ఒక సైడ్ వెళ్ళిపోవడం కానీ అలాంటివి జరుగుతుంటుంది మీ ఫింగర్ తోటి చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఓకే ఇలాగైతే చేసుకోవచ్చు ఇలా ఓకేనా చూడండి చాలా బాగా వచ్చింది వీడియో అనేది ఓకేనా చాలా సూపర్గా అయితే ఉంటుంది వీడియో అనేది దీనికి మీరు పార్టికల్ యాడ్ చేసుకోవాలంటే పార్టికల్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎలాంటి పార్టికల్ అయితే యూజ్ చేయలేదు ఓల్డ్ పార్టికల్ ఏమైనా ఉంటే యూస్ చేయండి బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఇదే వీడియోని పైన మీరు మంచి క్వాలిటీతో అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి ఓకే మేము చెప్పడం మర్చిపోయాను కలర్ గ్రేడింగ్ యూజ్ చేయండి కలర్ గ్రేడింగ్ నేను నిన్న ఈవినింగ్ వీడియోలో ఇచ్చాను ఆ కలర్ గ్రేడింగ్ యూస్ చేయండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి ఉంటాం మళ్ళీ కలుద్దాం జై హింద్